ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఆది నుంచి అనేక అవాంతరాలతో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు నడిచిన ఈ ఫ్లైఓవర్ మహాముచ్చటగా ముస్తాబైంది. ఈ ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తుంటే ఒకవైపు కృష్ణమ్మ పరవళ్ళు, మరోవైపు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటేనే అబ్బా అనిపిస్తుంది కదా. అంతేకాదు, ఈ 6 లైన్స్ ఫ్లైఓవర్ ఒక మణిహారంలా మెలికలు తిరిగింది. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఫ్లైఓవర్ పైకి ఎక్కుతాం. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీని పలకరిస్తూ లైట్ క్రాస్ తిరుగుతుంది. బ్యారేజ్ నుంచి చూపు రైట్ సైడ్కి తిప్పితే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయ వీక్షణం జరుగుతోంది. ఆ అమ్మను స్మరించుకుండగానే మళ్లీ లైట్గా ఎడంవైపుకు టర్న్ తీసుకుంటాం. అలా తిరగగానే కృష్ణమ్మ పరవళ్ళు మనల్ని పలకరిస్తాయి. ఒకదాని వెనక మరొకటి మనల్ని టచ్ చేస్తుండగానే మనం విజయవాడ సిటీ అవుట్స్కట్స్లో స్వాతి థియేటర్స్ సమీపంలో బ్రిడ్జ్ దిగుతాం. ఇది చెబుతుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా జర్నీ చేస్తుంటే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. అంత అద్భుతమైన అనుభూతిని మిగిల్చే ఈ ఫ్లైఓవర్ నిర్మాణంకు చాలా ఆటంకాలు కలిగాయి. ముఖ్యంగా నదీగర్భంలో పిల్లర్లు వేయడం, అదే ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించడం, మరోవైపు ఇంద్రకీలాద్రికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇంజనీర్ల బృందం చాలా శ్రమించి డిజైన్ సిద్ధం చేశారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విజయవాడకు 2 కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులను కేంద్రం కేటాయించింది. ఇందులో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు విజయవాడ కోల్కతా జాతీయ రహదారిపై ఉన్న బిన్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తి చేయడానికి వాస్తవానికి 2 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు. కానీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ 2 ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కు మోక్షం కలిగింది. 9 నెలల్లోనే కట్టి చూపిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పినా కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు 6 ఏళ్లైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ దాదాపు 5.29 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇందులో 2.5 కిలోమీటర్లు 6 లైన్స్ ఫ్లైఓవర్ మున్సిపల్ కార్యాలయం నుంచి కనకదుర్గ వారధి వరకు, జాతీయ రహదారి కృష్ణలంక మున్సిపల్ కార్యాలయం దుర్గగుడి దగ్గర అండర్పాస్లు కలిపి
448.60 కోట్ల రూపాయల అంచనా వ్యయం వేశారు. ఈ మొత్తంలో 114.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. అత్యంత కష్టతరమని చెప్పిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కాంట్రాక్టును సోమా సంస్థ దక్కించుకుంది. కానీ నిర్దేశించిన సమయంలో ఏ వర్క్ను సంస్థ కంప్లీట్ చేయలేకపోయింది. ఒకవైపు నదీ ప్రవాహం, మరోవైపు కొండలు, ఈ మధ్యలో ట్రాఫిక్, దుర్గగుడి భక్తులు, ఇలా అనేక సమస్యలతో పనులు నత్తనడకన సాగాయి. ఏ చిన్న ఆటంకం కలిగినా పనులు నిలిచిపోవడం, కాంట్రాక్ట్ సంస్థ మళ్లీ అంచనాలు పెంచాలంటూ ప్రభుత్వం ముందుకు రావడం, ఇలా అనేక అవాంతరాలతో 5 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. సంవత్సరాలు గడిచినా ఎట్టకేలకు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా బాగా వచ్చిందని అధికారులు అంటున్నారు. ఫ్లైఓవర్ యాక్చువల్గా 2015లో స్టార్ట్ అయింది. రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది. అయితే దీనికి రకరకాల డిజైన్ చేంజ్ వలన ఈ 2020 వరకు దగ్గరగా సుమారు 4.5 సంవత్సరాలు పట్టింది. దీనికి మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఇంటరప్షను, అలాగే ఎప్పటికప్పుడు మనకి కొన్ని డిజైన్ చేంజ్ వలన కానీ, కొన్ని ఏంటంటే అక్కడ వైడక్ట్ పోర్షన్ చేంజ్ వలన కొన్ని లేట్ అయ్యాయి. అయితే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి స్టేజ్కి వచ్చింది. 98% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే చిన్న చిన్నవి ఉన్నాయి, ఏంటి ఎక్స్పాన్షన్ జాయింట్స్ అని, అలాగే కొంచెం ఒక 400-500 మీటర్లు తారు రోడ్ వేయడం, కొన్ని సర్వీస్ రోడ్లు చిన్న చిన్న వేయడం, అలాగే డ్రైనేజ్ పోర్ట్స్ ఉన్నాయి. కొన్ని డ్రైనేజ్ పోర్ట్స్ సైడ్లు ఉంటాయి కదా, డ్రైనేజ్ పోర్ట్స్ పెట్టి కింద పైప్స్ కనెక్షన్స్ ఇస్తారు. ఆ కనెక్షన్స్, అలాగే ఈ క్రాష్ బేరీస్ ఏదైతే ఉందో అవి కొంచెం పెయింటింగ్ ఉంది. ఇవి దగ్గరగా 10-15 రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి. 10 రోజులు అయిపోతాయి మొత్తం అంతా. 10-15 రోజుల్లో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాం. రీసెంట్గా మొన్న 4 డేస్ బ్యాక్ లో టెస్ట్ చేశారు. లో టెస్ట్ ఏంటంటే దీని మీద 700 టన్నులు వెయిట్ పెడతాం టోటల్గా. అంటే స్పాన్స్, ఆ స్పాన్ మీద ఈ స్పాన్ మీద కలిపి దానికి 750 టన్స్ లోడ్ పెడతాం. కంటిన్యూస్గా 24 అవర్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తే, అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ లోడ్కి వింగ్స్ అయితే ఏమున్నాయో కొంత డిఫ్లెక్షన్ ఉంటుంది. కంపల్సరీ డిఫ్లెక్షన్ రావాలి. ఆ డిఫ్లెక్షన్ ఏంటంటే మనకి ఎలోబీలు 17.2 mm, అంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ అంత ఉంటుంది. సో దానికంటే తక్కువ వస్తే సేఫ్. ఇప్పుడు మనం మనకు వచ్చింది కూడా మనం సమ్ 13.2 వచ్చింది, 13.2 mm. సో ఇది సేఫ్ అని మేము లో టెస్ట్లో కూడా పాస్డ్ 100%. ట్రయల్ రన్ ఎప్పుడు? ట్రయల్ రన్ బహుశా నెలాఖరికి అనుకుంటున్నాం. ట్రయల్ రన్ అంటే ఒకవైపు ముందు నెలాఖరికి చేసేసేసి రెండో వైపు 4-5 రోజులు పోయిన తర్వాత చేస్తాం. ఫ్లైఓవర్ దిగే అక్కడ రోడ్ ఎండ్లో భవానీపురం దగ్గరలో కొంచెం కంజెషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా ప్రపోజల్స్ ఏమన్నా ఉన్నాయి? అంటే అది కరెక్టే మీకు చెప్పింది. అక్కడ ఏంటంటే మనం ఇటు వెళ్తూ ఉంటే ఈ ట్రాఫిక్లో సర్వీస్ రోడ్ వచ్చి అక్కడ మెర్జ్ అవుతుంది. అక్కడ కొంచెం యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమైతే అంటే మేము కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించున్నాం, ఎక్వేషన్ చేసి దాన్ని వెడప్ చేద్దామని. అది కూడా తొందరలో బుక్ చేస్తాం. ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. దీనిపై ఇప్పటికీ అధికారులు అన్ని రకాల ట్రయల్ రన్ పూర్తి చేశారు. సోమా సంస్థకు చెందిన బరువైన టిప్పర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. మరోవైపు బ్రిడ్జికి సంబంధించి విద్యుత్ పనులు పూర్తి చేశారు. అందంగా అందరినీ ఆకర్షించే విధంగా విద్యుత్ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పుడు పరిసర ప్రాంతాలు ఎంత ఆహ్లాదంగా కనిపిస్తాయో
రాత్రి సమయంలో కూడా విద్యుత్ కాంతులు ఉండేలా ప్లాన్ చేశారు. బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేశారు. విజయవాడ వైపు ఫ్లైఓవర్ దిగువ నుంచి కనకదుర్గ వారధి వరకు 4 లైన్ల రోడ్డు కూడా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తంలో కృష్ణలంక కార్పొరేషన్ కార్యాలయం ఇంద్రకీలాద్రి వద్ద అండర్ పాస్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కూడా అధికారులు పూర్తి చేశారు. ఆగస్టు 30వ తేదీన సోమ సంస్థ ఫ్లైఓవర్ను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అధికారులు మరోసారి దీన్ని పరిశీలించి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నా పేరు అనంతరాములు అండి. సోమ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతున్నాను. కనకదుర్గ ఫ్లైఓవర్ గురించి ఆల్రెడీ మీడియా న్యూస్ అనేది విజయవాడ సిటీకి చాలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ ప్రోగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ ఎక్స్పాన్షన్ జాయింట్ ఒక సైడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. ఈ ఒక సైడ్ అయిపోయినాయి, రెండో సైడ్ కూడా ఒక 1 వీక్ టైంలో మొత్తం కంప్లీట్ చేస్తుంది. ఏ ప్రోగ్రాంలో మొత్తం మొబిలైజేషన్ చేసి అంతా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కండిషన్లో నడుస్తూ ఉందండి. బ్రిస్క్ ప్రోగ్రెస్ ఉన్నది. పోతే ఇప్పుడు ఈ ఉన్నటువంటి కొంచెం ఈ మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల కూడా ఒక 2-3 డేస్ వర్క్ హ్యాంపరింగ్ జరిగింది. అయినా సరే ఇక ఎక్స్ట్రా రిసోర్సెస్ మొబిలైజ్ చేసి ఎక్స్ట్రా మనీ పంప్ చేసి కూడా వర్క్ ప్రోగ్రెస్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతున్నామండి. ఈ 28కి ఆల్మోస్ట్ ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ ప్లస్ క్రాష్ బ్యారియర్స్ కూడా కంప్లీట్ చేసేసి పెయింటింగ్లతో సహా ఈ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రోగ్రాంలో ఉన్నామండి. ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ కూడా కంప్లీట్గా ఫిక్స్ చేయడం, ట్రైల్ లైటింగ్ గ్లో చేయడం కూడా వెలిగించడం కూడా జరిగింది ఆల్రెడీ. ఇంకా మిగిలినటువంటి వర్క్స్ ఏమన్నా ఫినిషింగ్స్ ప్లస్ ఈ డ్రైనేజ్ పౌట్స్ అలాంటి వర్క్స్ అంటే అవి కూడా వీలైనంత వరకు కంప్లీట్ చేసేసి ట్రాఫిక్ వైబుల్ కండిషన్గా ఫస్ట్ వీక్ ఎండింగ్ కల్లా ఫస్ట్ వీక్లో ప్రయత్నం కంప్లీట్గా ఏమేమి కావాలో అది అన్ని యాంగిల్స్లో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందండి. సో హోప్ఫుల్లీ బై ఫస్ట్ వీక్ తర్వాత నుంచి పబ్లిక్కి యూటిలిటీలో ఒక సైడ్ వస్తుంది. సెప్టెంబర్ ఎండ్ కల్లా రెండో సైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకురావడం జరుగుతూ ఉందండి. దానికి కావాల్సినటువంటి ఈ వర్క్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ మానిటరింగ్ చేసి క్లోజ్ మానిటరింగ్లో వర్క్ నడుస్తూ ఉందండి. సో హోప్ దిస్ విల్ గివ్ ఏ గుడ్ బూస్ట్ ఫర్ ది ట్రాఫిక్ రిక్వైర్మెంట్ ఫర్ ది విజయవాడ సిటిజన్స్. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రస్తుతం 95% పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. పిల్లర్ల నిర్మాణం, గ్లడ్డర్లు, స్పాన్లు పనులు ఇప్పటికే పూర్తి చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ దిమ్మలను ఉపయోగించి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పైభాగం మొత్తం పూర్తయింది. కేవలం 5% భౌతిక నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రాజీవ్గాంధీ పార్క్ వైపు అప్రోచ్ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి అయ్యాయి. ఇక క్రాష్ బారియల్తో డివైడర్ పనులు పూర్తి చేశారు అధికారులు. ఇక కమ్మరిపాలెం వైపు వంతెన దిగేటప్పుడు జాతీయ రహదారికి అనుసంధానం సరిగ్గా లేదని అధికారులు గుర్తించారు. పైనుంచి వేగంగా వచ్చే వాహనాలు, కింద నుంచి వచ్చే వాహనాలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. కానీ ఆ పనులన్నీ సరిచేయాలంటే జాతీయ రహదారి కొంత దూరం మేర 6 లైన్లకు విస్తరణ చేపట్టాల్సి ఉందని, దీనికోసం కమ్మరిపాలెం ప్రాంతంలో భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాంతంలో భూసేకరణ చేయాలంటే దాదాపు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండడంతో ప్రస్తుతం ఆ డిజైన్ మార్చే పరిస్థితి కనపడడం లేదు. ఇక రాజీవ్గాంధీ పార్క్ వైపు పనులు పూర్తి అయినప్పటికీ కొంతమేర కృష్ణానదిలోకి రోడ్డు చొచ్చుకు వెళ్ళింది. దీంతో అక్కడ భూ పటిష్టా పరీక్షలు చేపట్టి రివిట్మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం, అధికారులు ఆగస్టు నెలాఖరికి పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అది ఐడెంటిఫై చేసింది మేమేనండి. అంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే టైంలో ట్రాఫిక్ అటు వెళ్తూ ఉంటే మేము దాన్ని గమనించడం జరిగింది. అక్కడ ల్యాండ్ అడిషనల్గా ఎక్వైర్ చేసి చేస్తే అది ట్రాఫిక్ సేఫ్టీగా ఉంటుందని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సుమారుగా 800 స్క్వేర్ యార్డ్స్ అంటే 800 చదరపు అడుగులు స్థలం అనేది మేము ఐడెంటిఫై చేసాం. దానికి ప్రాజెక్ట్లోనే ఇప్పుడు మేము ఫైనల్గా వర్కింగ్ ఎస్టిమేట్ అంటాం, దాన్ని ఫైనల్ కంప్లీషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు దాంట్లో ప్రొవిజన్ పెడుతున్నాం మేము. సుమారుగా మేము అనుకుంటున్నాం 6.5 crores దాకా అవుద్ది అనుకుంటున్నాము దాని ఖరీదు. అది అక్వైర్ చేసి ఈ కాంట్రాక్టర్తోనే మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది 4 ఇయర్స్. ఆ 4 ఇయర్స్ పీరియడ్లో అంటే అప్పటిదాకా కాదు, వితిన్ 1-2 మంత్స్లోనే ఇది అప్రూవ్ అవగానే ల్యాండ్ అక్వైర్ చేసి మేము చేసి అక్కడ సేఫ్టీ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ట్రయల్ రన్ ఎప్పుడు అవకాశం? ట్రయల్ రన్ అనేది సపరేట్గా ఏం లేదు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి లోడ్ టెస్ట్లు ఉన్నాయి, 5 లోడ్ టెస్ట్లు అనుకుంటున్నాం. వయాడక్ట్ మీద ఒకటి, మేజర్ బ్రిడ్జ్ మీద ఒకటి, ఫ్లైఓవర్ మీద, ఈపీ మీద ఒకటి, లాంగెస్ట్ స్పాన్, మీడియం స్పాన్ మీద, అట్లా 5 టెస్ట్లు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు 2 టెస్ట్కి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, మోస్ట్లీ ఈరోజు రేపటి నుంచి మేము చేస్తాము. ఫస్ట్ లోడ్ టెస్ట్ సక్సెస్ అయింది అంటే డిఫ్లెక్షన్స్ మనం రీడ్ చేస్తాము. 48 అవర్స్ 24 అవర్స్ లోడ్ అప్లై చేసి 24 ట్రక్స్ ఈచ్ వెయింగ్ అరౌండ్ 28.6 మెట్రిక్ టన్స్, అంటే లోడెడ్ ట్రక్ 28.6 మెట్రిక్ టన్స్ ఉండేటట్లు 24 ట్రక్లు ఒకే స్పాన్ మీద పెట్టి మనం లోడ్ చేసాం. 24 అవర్స్ లోడ్ చేసాం, డిఫ్లెక్షన్స్ రీడ్ చేసాం, మళ్ళీ 24 అవర్స్ ఆ లోడ్స్ ఇంటర్వెల్లో తీసేసి మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అది తిరిగి రీగెయిన్ అవ్వటం అనేది డిఫ్లెక్షన్ అనేది కూడా స్టడీ చేసాం. ఫస్ట్ టెస్ట్ అయితే పాస్ అయింది, స్పాన్ అన్ని వితిన్ లిమిట్స్ రావటం జరిగింది. ఇంకా మిగిలిన టెస్ట్లు కూడా ఈలోపు కంప్లీట్ చేస్తాం. మనకి ఇంకా వర్క్లో భాగంగా అయితే కొన్ని ఎక్స్పాన్షన్ జాయింట్స్, డ్రైనేజ్ పోర్ట్స్, ఎక్స్పాన్షన్ జాయింట్స్ చేసిన దగ్గర గ్యాప్ ఉన్నటువంటి క్రాష్ బ్యారియర్, ఆ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. అయితే మీరు అనేటువంటి ఈ ట్రయల్ రన్ గురించి నేను చెప్పాలనుకుంటే మనకి మధ్యలో అంటే ఓపెనింగ్ కన్నా ముందే కొంత టైం ఉంటే ట్రాఫిక్ ఒక 1 వీక్ వదిలిపెట్టేసేసి దాని తర్వాత ఈ పెయింటింగ్ స్టడ్స్ ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అట్లా ట్రాఫిక్ వదలడానికి వీలు కాని పక్షంలో మేము వెంటనే పెయింటింగ్ స్టడ్స్ అన్నీ కూడా మేము చేపిస్తాం. అది లైటింగ్ కూడా మొత్తం అయిపోయింది, పైన పెయింటింగ్ కూడా జరుగుతూ ఉంది. కింద రోడ్ పోర్షన్స్ మాత్రం 4 రోజులు వర్షాలు రావడం వల్ల చేయలేకపోయాం. ఇక్కడ సర్వీస్ రోడ్డు ఆపోజిట్ సబ్స్టేషన్, ఆ సర్వీస్ రోడ్డు అది వర్క్ చేసాం పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో. ఈ లో టెస్ట్లు కూడా ట్రాఫిక్ మరి క్లోజ్ చేసి చేస్తూ ఉన్నాం, మరి పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో మరి చేస్తూ ఉన్నాం. కింద పోర్షన్లో బీటీ రోడ్డు వేయటం అవన్నీ కూడా మరి ఉన్నటువంటి టైంని బట్టి తర్వాత వర్షం లేకుండా ఉంటే అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బ్రిడ్జ్ని వర్చువల్ ద్వారా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. జగన్ పరిశీలన పూర్తయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తే సెప్టెంబర్ 4న ఫ్లైఓవర్ను ప్రజలకు అంకితం చేసే అవకాశాలు ఉన్నాయి. చూసంగా మొత్తంగా బెజవాడ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రారంభాలకు సంబంధించి ఫ్లైఓవర్ ఇప్పటికే ముస్తాబోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఫ్లైఓవర్పై సమీక్ష చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలకి తొందరలోనే అందుబాటులోకి తెస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా దీనిపై సమీక్షించి బెజవాడలో ఏదైతే ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయో దానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఫ్లైఓవర్కి సంబంధించి సర్వేగంగా పనులు సాగుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోనే
ఫ్లైఓవర్ ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇప్పటికే లోడ్ టెస్టులు అయితే ఫ్లైఓవర్ పై నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ట్రయల్ రన్ కూడా నిర్వహించిన అనంతరం కూడా ఫ్లైఓవర్ని మరికొద్ది రోజుల్లోనే ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో క్రాంతి ప్రైమ్ న్యూస్ విజయవాడ.